భుజాల మీద ఎక్కించుకున్న పార్టీ కాబట్టి ఈ రోజున మీకు ఏ వర్గం నుంచి కూడా ఎవ్వరు కూడా మద్దతు లేదు అని చెప్పి స్పష్టంగా ఈరోజు తెలిసిపోతాం. ఈరోజు ఇంకోటి కూడా చూసాం, నిన్న పవన్ కళ్యాణ్, ఏమయ్యా పవన్ కళ్యాణ్ ఎందుకురా బాబు మీకు కడుపు మంట, పేద పిల్లలు చదువుకుంటా ఉంటే మీకెందుకు కడుపు మంట, మా బీసీలు మా ఎస్సీలు మా ఎస్టీలు మా మైనారిటీలు మా పేద అగ్రవర్ణ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటుంటే ఇంకా మీకు కడుపు మంట తగ్గలేదు అక్కసు. ఈ రోజున ఒక్కసారి వెళ్ళి పల్లెలు చూడండి, ఆ పల్లెల్లో ఉన్న పాఠశాల చూడండి రా బాబు, ఎంత చక్కగా పిల్లలు చదువుకుంటా ఉన్నారు, ఎంత చక్కగా ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటా ఉన్నారు, ముచ్చటగా ఇంగ్లీష్ మీడియం మాట్లాడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నారా బాబు మీరు, అసలు ఏదో జరిగిపోయింది ఏదో కుంభకోణం ఏంటి, అసలు ఇంత దుర్మార్గంగా పెత్తందారుల పక్షాన పాలేరుగా మారాడు ఈ పవన్ కళ్యాణ్, పావల కళ్యాణ్. ఎందుకు నీకు ఈ బతుకు, మంచిని మంచిని చెప్పు, మేమేదైనా తప్పు చేస్తే ప్రశ్నించవయ్యా, అంతేగాని చిన్నపిల్లల మీద మీకేంట్రా బాబు అక్కసు, పిల్లలు చదువుకుంటా ఉంటే ఇంగ్లీష్ మీడియం చదువుకోవద్దని చెప్పేసి ఏందిరా బాబు, మీకు దుర్మార్గులేరా దుష్టులుగా ఉన్నారా బాబు, సైతాన్లాగా పట్టి పీడిస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. మీరు మీ ఆది ఊరువులు చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఉత్తపుత్రుడు పనికి మానల గ్యారంటీ లేని బ్యాచి వీళ్ళంతా ఈ చంద్రబాబు నాయుడు ఏమో అధికారంలో ఉంటే క్యాష్ పిటిషన్ అవినీతిలో దొరికితే మాత్రం క్యాష్ పిటిషన్, అధికారంలో ఉంటే క్యాష్ పిటిషన్ అవినీతిలో దొరికితే క్యాష్ పిటిషన్. ఎంత ఇటువంటి దుర్మార్గులు అంత, అధికారంలోకి వచ్చేస్తారంట 160 సీట్లు గెలిచేస్తారంట, అందరినీ లెక్క పెట్టుకుంటారంట, అందరినీ అంట ఇంత ముందు లాగుంటారంట, ఓసపోత కోసేస్తారంట. ఏంది కోసేది మీరు, సొరకాయలు కోసుకోవాలా, నువ్వు లోకేష్ ఇంకోటాడు వాగాడు అడివాడో అచ్చినాడు అన్నాడు, ఏంది మీరు కోసుకునేది, సొరకాయలు కోసుకోవాలి మీరు పోయి పనికి మానవాళ్ళ. 2024 రాసి పెట్టుకో ఈ భవిష్యత్తుకి గ్యారంటీ లేని పనికి మాలిన వేదవులంతా కూడా ఇప్పుడు వాగిన వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, మీరు 2024 ఎన్నికల తర్వాత సొరకాయలు బీరకాయలు బెండకాయలు కోసుకునే బ్యాచ్ ఇదంతా, ఎందుకంటే ఆ నెలల్లో ఆడవాళ్ళు కూడా లెక్క చేయలేదు కొడతారు, అందుకని కోసుకునే బెండకాయలు సొరకాయలు.